2 o'clock పంపిస్తున్నాడు, ఇంకా పంపిలే. Come on. Hello. Ray. Mama. Phone number తీసుకున్నావా? ఏ ఫోన్ నంబర్ రా? నీ అప్ప. మర్చిపోయావా? ఫంక్షన్ లో చూసా కదా మీ చెల్లి ఫ్రెండ్. అరే మామా, చాలా కష్టపడ్డా ఫోన్ నెంబర్ తీసుకోవడానికి. థ్యాంక్స్ మామా, నైట్ వేరు పొంగిద్దాం. ముందు నెంబర్ అయితే నిన్ను తనని జస్ట్ చూసావంతే. కానీ ఆల్రెడీ తనని ఫంక్షన్ లో ఎవరో ఇద్దరు ప్రపోజ్ చేశారంట. తనేమంది? రిజెక్ట్ చేసింది. పిల్ల కొంచెం తేడా అంట, జాగ్రత్త. నేను చూసుకుంటా నువ్వు నెంబర్. అరే జాగ్రత్త, ఏదైనా తేడా వస్తే నాకు నా చెల్లికి, నా చెల్లికి తనకు రిలేషన్ కట్ అవుతుంది. అది నాకు అర్థమైంది మామా, డోంట్ వర్రీ, నేను చూసుకుంటా నువ్వు నెంబర్. సరే రాసుకో. హలో, గుడ్ మార్నింగ్ దియా. హూ ఇస్ దిస్? నేను ఎవరో నీకు ఫ్యూ మినిట్స్ లో చెప్తా. ఫస్ట్ నేను చెప్పేది కేర్ఫుల్ గా విను. నాకు ఉన్న 5 గర్ల్ ఫ్రెండ్స్ లో యు ఆర్ ద బెస్ట్. వాట్? గర్ల్ ఫ్రెండ్స్ అంటే నువ్వు ఏదో ఊహించుకోకు. వాళ్ళతో నాకు ఏ అఫేర్స్ లేవు, వాళ్ళని టచ్ కూడా చేయలేదు. జస్ట్ వన్ సైడ్ లవ్ అన్నమాట. వన్ సైడ్ లవ్ ఎందుకంటే వాళ్ళని ప్రేమించాను కానీ చెప్పే ధైర్యం రాలేదు. కానీ అదేంటో మరి, నిన్ను చూశాక ప్రేమ ధైర్యం రెండు పుట్టుకొచ్చాయి. ఎవరు బాబు నువ్వు ఫ్లర్టింగ్ లో పిహెచ్డి చేసినట్టున్నావు? పిహెచ్డి చేసే ఉంటే నేను నీకు ఐ లవ్ యూ చెప్పి 10 నిమిషాలు అయి ఉండేది, తిరిగి నువ్వు నాకు చెప్పి 5 నిమిషాలు అయి ఉండేది. ఎవడ్రా నువ్వు? నీకు బాగా కావాల్సిన వాళ్ళకి బాగా కావాల్సిన వాడిని. నీకు చిన్న హింట్ ఇవ్వనా? నిన్న ఫంక్షన్లో నీకు తెలిసిన వాళ్ళలో ఒకరికి చాలా క్లోజ్ నేను. కీర్తి? మధు? కాదు. సుబ్బారావు అంకుల్? ఆహా. స్వాతి అక్క? కాదు. నాకు ఆ ఫంక్షన్ లో వాళ్ళు మాత్రమే తెలుసు. అదేంటి, వసుంధర అంటే తెలీదా నీకు? నాకే వసుంధర కిసుంధర తెలీదు. ఏయ్ రెస్పెక్ట్, తను అత్తయ్య అవుతుంది నీకు. సరే తెలియకన్నావు కదా, ఇట్స్ ఆల్ రైట్. నిన్న ఫంక్షన్లో నీతో ఒకడు హ్యాండ్ వాష్ దగ్గర ర్యాష్గా బిహేవ్ చేశాడు, గుర్తుందా? ఎందుకంత తొందర?
వాడిని నేనే. ఈరోజు నువ్వు గుర్తుపట్టాలని నిన్న నీతో అలా బిహేవ్ చేశా. ఎవడరా నీకు నా ఫోన్ నంబర్ ఇచ్చింది? చెప్తా, అది అలా ఉంచు. నిన్న నిన్ను చూడగానే ఫస్ట్ లుక్లో పడిపోయా. నువ్వు నాకు పర్ఫెక్ట్ మ్యాచ్ అనిపించావు. నేను 5'10" హైట్ ఉంటా, మీడియం సైజ్. నువ్వు 5'8" ఉంటావు, స్లిమ్గా, ఈజీగా ఎత్తుకోవచ్చు. మన జోడి పర్ఫెక్ట్గా ఉంటుంది. నిన్ను హగ్ చేసుకున్నప్పుడు నీ తల నా షోల్డర్ పైన పెట్టుకోవచ్చు. ఇంకా నీ కర్లీ హెయిర్. స్టాప్. ఏంటి అల్లుకుపోతున్నావు? అయినా మన జోడీ పర్ఫెక్ట్గా ఉండదు. నిన్న నైట్ ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావు? నా హైట్ 5.8 కాదు, 5.5. నేను సన్నగా ఉన్నాను, లావుగా ఉంటాను. నో ప్రాబ్లం. 5.5 అంటే ఎగ్జాక్ట్ నా గుండెపైకి వస్తావు. వాట్? నీ గురించి కొట్టుకునే నా గుండె చప్పుడు వినొచ్చు. అయినా స్లిమ్గా ఉంటే ఏం బాగుంటుంది, బొద్దుగా ఉంటే బాగుంటుంది. నీలా కిస్ చేయాలంటే ఎత్తుకోవచ్చు. సారీ సెన్సార్. చూసావా మన పేర్ ఎంత పర్ఫెక్ట్గా ఉందో? అందులో అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. సో ఒక్కసారి నా మాట విను, నన్ను కలిసి నచ్చానని చెప్పు. లైఫ్ లాంగ్ నేను ఈ మాట వింటా. సో కాసేపట్లో కాఫీతో మీట్ అవుదాం. ఏ హలో, నేను రావట్లేదు. అయినా నేను ఎందుకు కలవాలి? రూబీగో రెస్టారెంట్. లుక్ మిస్టర్, నేను రావట్లేదు. అయినా ఓన్లీ కాఫీతో అయితే ఏం బాగుంటుంది, అలాగే బ్రేక్ఫాస్ట్ కూడా చేద్దాం. నువ్వు టైం వేస్ట్ చేసుకుంటున్నావు. టైం అంటే గుర్తొచ్చింది, షాప్ 10:00. ఏ యా, ఇంకేమైనా మర్చిపోయానా? థ్యాంక్ యూ మై డియర్. ఆరో విల్ మీట్ యూ అట్ రూబీగో.